ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అనేదైతే ప్రధానంగా ఇప్పుడు అంటే జాతీయ స్థాయిలో ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు జాతీయ స్థాయిలోనే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి, అసలు ఏఐసిసి అధ్యక్షుడిగా ఎవరు రాబోతున్నారు అనేది ఒక ప్రచారం అయితే బాగా జరుగుతుంది. రాహుల్ గాంధీ తర్వాత ఎవరు వస్తారు, మళ్ళీ వాళ్ళ కుటుంబీకులకే ఎవరికైనా వస్తుందా అంటే ప్రియాంక గాంధీ కూడా అందుకు సుముఖంగా లేరు అనే వార్తలు వినిపించాయి. ఈ టైంలో పార్టీని చక్కదిద్దే వ్యక్తి ఎవరొకరు ముందుకు రావాలంటే ఎవరు ముందుకు రావట్లేదు. ఈ టైంలో ఎవరికి ఇవ్వాలి అని ఒక హైకమాండ్ ఆలోచించినప్పుడు దక్షిణాది నేతల్లో ఎవరికొకరికి ఇవ్వాలి అనే ఆలోచన జరుగుతుంది అనే ఒక ప్రచారం జరుగుతుంది. ఆ దక్షిణాది నేతలు ఎవరైతే బాగుంటుంది అంటే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి పేరు వినిపిస్తుంది ప్రధానంగా, ఎందుకంటే ఆయనకి తక్కువ రోజులే చేసిన మాజీ సీఎం అనే ఒక ట్యాగ్ ఉంది. ఆయనకి మాజీ ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారు కాబట్టి ఇప్పుడు ఆయన్ని, ఎందుకంటే ఆయన ఇంగ్లీష్లో అది కూడా బాగా మాట్లాడగలరు, సో అది అటు సౌత్ అటు సైడ్ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఆయన కొంచెం సుపరిచితమైన వ్యక్తి అందరికీ, అంటే ఈ టైంలో మొత్తం ఏఐసిసిని లీడ్ చేసే అంత కెపాసిటీ ఉన్న వ్యక్తులు ఎవరు లేరు. ఉన్నవాళ్ళందరూ పలు చోట్ల ఇప్పటికే జాతీయ స్థాయిలో చూసుకుంటే ఎక్కడ అది పూర్తిగా అధికారం కోల్పోతున్న పరిస్థితి, ఎక్కడెక్కడ బీజేపీ పుంజుకుంటున్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీని లీడ్ చేసి ముందుకు నడిపించే సత్తా ఉన్న నాయకుడు ఎవరు అని, ఆ సత్తా ఉన్న నాయకుడిని దక్షిణాది నుంచి తీసుకుంటే బెటర్ అని చెప్పి హైకమాండ్ ఆలోచిస్తున్న టైంలో కిరణ్ కుమార్ రెడ్డి గారి పేరు తెర మీదకి వచ్చింది అనేది ఒక ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు వాస్తవం అనేది పక్కన పెడితే, ఒకవేళ కిరణ్ కుమార్ రెడ్డి ఏఐసిసిని లీడ్ చేయగలరా, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఒకవేళ ఆయన్ని నియమిస్తే కనుక ఆయన ఎంతవరకు కాంగ్రెస్ పార్టీకి న్యాయం చేయగలరు, ఎందుకంటే గతంలో ఆయన జై సమైక్యాంధ్ర అని ఒక పార్టీ పెట్టి కనీసం ఆయన స్థానాన్ని ఆయన కూడా గెలుచుకోలేని పరిస్థితి మనం అందరం చూసాం. ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం ఒక పీక్ లెవెల్కి వెళ్ళిందో, ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో ఆ టైంలో, అదే టైంలో జై సమైక్యాంధ్ర ఉద్యమం కూడా ఒక రకంగా బాగానే నడిచింది. అయితే దాన్ని బేస్ చేసుకుని ఆయన జై సమైక్యాంధ్ర పార్టీ అని ఒక స్థాపించారు, పార్టీ స్థాపించారు, కానీ అది కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది, మనుగడే కరువు అయిపోయిందని చెప్పాలి ఆ పార్టీకి, ఎందుకంటే ఆ పార్టీని ఆయనే లీడ్ చేశారు కాబట్టి. సో ఒక ప్రాంతీయ పార్టీనే లీడ్ చేయలేకపోయారు ఆయన, ఇప్పుడు ఒక జాతీయ స్థాయిలో అందులోకి ఎంతో ప్రాబల్యం ఉన్న ఒక జాతీయ స్థాయి కాంగ్రెస్ పార్టీని, జాతీయ పార్టీని ఆయన లీడ్ చేయగలరా, ఏఐసిసి అధ్యక్షుడిగా ఆయన కొనసాగి మళ్ళీ పార్టీని గాడిలో పెట్టగలరా, కోల్పోయిన పూర్వ వైభవాన్ని మళ్ళీ ఒక్క కిరణ్ కుమార్ రెడ్డి గారితో సాధ్యమవుతుందా, ఇన్ని ప్రశ్నలు వస్తున్నాయి ఇదే టైంలో. అయితే ప్రస్తుతానికి వేరే ఆల్టర్నేటివ్ లేదు, వేరే వాళ్ళకి వేరే సోర్స్ లేదు, ఎవరు ముందుకొచ్చి పార్టీ నడిపించాలన్న వ్యక్తులు కూడా ఎవరు ముందుకు రావట్లేదు. ప్లస్ ఇంకా ఆయన కాంగ్రెస్లోనే కంటిన్యూ, కాంగ్రెస్లోనే ఉన్నారు కాబట్టి రీసెంట్గా ఆయన మళ్ళీ రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి ఆయన మళ్ళీ కాంగ్రెస్లో కంటిన్యూ అవ్వడం, ఇంతకుముందు కాంగ్రెస్లో ఉన్న వ్యక్తి అయినా మళ్ళీ బయటకు వచ్చేసి పార్టీ పెట్టుకోవడం, మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళడం, అంటే ఒక రకంగా చూసుకుంటే ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకున్న వ్యక్తి, కాంగ్రెస్లో కాంగ్రెస్లోని వ్యవహారాలన్నీ కూడా ఆయనకు కొంచెం తెలుసు, ఎవరేంటనేది పరిచయస్తులు అందరూ ఉన్నారు కాబట్టి ఆయన ఒక్కడే ఇప్పుడు కొంచెం వాళ్ళకి ఆల్టర్నేటివ్ సోర్స్గా కనిపిస్తుంది. వేరే ఎవరు అక్కడ లేరనే పరిస్థితిలో కిరణ్ కుమార్ రెడ్డి గారు, అలాగే సౌత్ నేతల్లో కూడా కిరణ్ కుమార్ రెడ్డి అంటే అందరికీ పరిచయం కాబట్టి ఇప్పుడు ఏఐసిసి అధ్యక్షుడిగా కిరణ్ కుమార్ రెడ్డికి అవకాశం రానుంది. అదే కనుక వస్తే ఒక రకంగా ఒక పెద్ద జాక్పాట్ కొట్టినట్టే కిరణ్ కుమార్ రెడ్డి గారు అనే ఒక ప్రచారం జరుగుతుంది. మరి ఆయనకు ఆ పదవి దక్కబోతుందా, ఆ పదవి నిజంగా కేటాయించబోతున్నారా, ఎందుకు ఈ రూమర్స్ వచ్చాయి అని, ఎందుకంటే ఒక పక్కన రాహుల్ వద్దనడం, ప్రియాంక గాంధీ కూడా వద్దని చెప్పడంతో ఎవరు ముందుకు రాని టైంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు నేను లీడ్ చేయగలను అని కూడా ఇండైరెక్ట్గా ఒక సంకేతాలు ఇచ్చారు హైకమాండ్కి. అందుకే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోకపోతున్నారు. ఈ విషయం ఆల్రెడీ ఇప్పుడు సోనియా గాంధీ దగ్గర ఉంది. ఒకే ఫైనల్ అనుకుంటే కనుక కిరణ్ కుమార్ రెడ్డి ఏఐసిసి అధ్యక్షుడిగా ఇప్పుడు పరిచయం కాకపోతున్నారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. నిజంగా కిరణ్ కుమార్ రెడ్డి వస్తే ఆయన కాంగ్రెస్ పార్టీని చక్కదిద్దుతారా, పోనీ ఆయన దక్షిణాది నేతల్లో వెళ్తారు కాబట్టి తెలుగు రాష్ట్రాల్లోనైనా కనీసం ఆంధ్రప్రదేశ్లోనైనా కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చేలాగా ఆయన ఎలాంటి ప్రణాళికలతో సిద్ధమవుతారు, ఇవన్నీ కూడా వేచి చూడాలి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.